మూసివేసిన గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీని తిరిగి ప్రారంభించాలని కార్మికులకు ఉపాధి కల్పించాలని దెందులూరు నియోజకవర్గం వంగూరులో ఉన్న గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని కూడా కలిశామని వెంటనే సమస్యను కలెక్టర్ పరిష్కరించాలని కోరుతూ బకాయి జీతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ కార్మిక సమస్యలను ఐఎఫ్టీ అనుబంధ గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్ సీనియర్ గౌరవాధ్యక్షుడు. ఏలూరు జిల్లా కేంద్రానికి దగ్గరలో వంగూరులో గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు మహిళలు ప్లస్ పురుషులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫ్యాక్టరీని గత 30-35 సంవత్సరాలుగా కార్మికులు వాళ్ళ శ్రమ ద్వారా రక్తమాంసాల ద్వారా నిర్మించి అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు యాజమాన్యాలు కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించారు. అయితే గత 3 సంవత్సరాలుగా సరిగా పని కల్పించకుండా కార్మికులు ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన ఏప్రిల్ 1వ తారీఖున పూర్తిగా అప్రకటితంగా మూసివేశారు. చట్టవిరుద్ధంగా అన్యాయంగా అక్రమంగా ఫ్యాక్టరీని మూసేసి కార్మికులు ఉపాధి లేకుండా చేశారు. అదేవిధంగా స్టాఫ్కి 5 నెలల నుంచి జీతాలు లేవు. కార్మికులందరికీ 2 సంవత్సరాల బోనస్ లేదు, 3 సంవత్సరాల గిఫ్ట్ లేదు. ఇవన్నీ లేక కార్మికులు ప్రధానంగా ఉపాధి కూడా కోల్పోయినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఉన్నాం. కలెక్టర్ గారికి గతంలో స్పందనాలు ఇచ్చాం, లేబర్ అధికారులకు ఇచ్చాం, దెందులూరు ఎమ్మెల్యే గారికి అభయ చౌదరి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. లేబర్ అధికారులు ఏర్పాటు చేసేటువంటి జాయింట్ సమావేశాలకి యాజమాన్యం రాకుండా ఎగ్గొడుతూ ఉన్నారు, గైరాజరవుతున్నారు. అందువల్ల కలెక్టర్ గారు వెంటనే పూనుకుని హైదరాబాద్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని రప్పించి ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, పెండింగ్లో ఉన్న జీతాలు బోనసులు అన్ని ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయకపోతే కనుక భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఆలిసమ్మ అండి. మేము గౌతమి ఆగ్రో ఇండస్ట్రీలో బొంగూరులో పనిచేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామండి. మరి 3 సంవత్సరాల నుంచి మాకు పని లేకుండా యాజమాన్యం మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఎంతో కష్టపడి వాళ్ళకి డ్యూటీలు చేసి ఎక్స్ట్రా డ్యూటీలు చేసి వాళ్ళకి లాభాలు తీసుకొచ్చామండి. అయితే మమ్మల్ని అనవసరంగా వాళ్ళు పని లేకుండా చేసి మమ్మల్ని రోడ్లు పట్టించారండి. మరి ఏప్రిల్ వరకు 1 నెల నాకు పని పెట్టడం మానేసి సైతం చేసి మాకు పని లేకుండా చేశారు. మేము కష్టాలు పెడుతున్నామండి. మరి మాకు రావాల్సిన బోనస్లు కానీ, మరి స్టాఫ్ ఉన్నారండి, వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకి లేకోకుండా చేసి ఈ విధంగా మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. మేము మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మరి స్పందనాలు ఇచ్చాము. దెందులూరు మండలం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి, అబ్బాయి చౌదరి దగ్గరికి. ఎక్కడికి వెళ్ళినా లేబర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా మరి లేబర్కి చేయాల్సిన న్యాయం వాళ్లే చేయాలి. వాళ్ళు కూడా ఆ మేనేజ్మెంట్ని రప్పించలేకపోతున్నారు. మా గోడు వింటలేదు ఎవరు కూడా. మరి మాకు రావాల్సిన అన్ని బకాయిలు కూడా ఉన్నాయండి. మరి మాకు రావాల్సిన బోనస్లు అన్నీ కూడా ఇప్పించి మరి మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గోడు విన్నపించుకుంటున్నాము. మరి ఆయన వెంటనే స్పందించి ఆ ఎండీల్ని దించి మాకు పని కల్పించాలని ఆయన కోరుకుంటున్నామండి. మరి మేము చాలా బాధపడుతున్నాం. ఆయన వెంటనే వాళ్ళని రప్పించి మాకు న్యాయం చేస్తారని, మాకు పని కల్పిస్తారని మేము ఆశిస్తున్నామండి. గౌతమి ఆగ్రో ఇన్స్టిట్యూట్లో నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆ ఫ్యాక్టరీలో 300 మందిని మేము పనిచేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు 3 సంవత్సరాల నుంచి పని లేకోకుండా మమ్మల్ని రోడ్లు పడేసేసి అలోడక్కడంతా ఏడుస్తున్నారు. మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, లేబర్ ఆఫీస్కి వెళ్ళాము, అభయ చౌదరి గారి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళా కూడా మాకు న్యాయం అనేది జరగట్లేదు. ఆ మొండి మా మొండి వాళ్ళ ఆ మొండి మేనేజ్మెంట్ని ఇక్కడికి రప్పించి వాళ్ళని ఏదో ఒక రకంగా తల్లొంచి మాకు మళ్ళీ పని నడిపి పని తీస్తారని మేము చాలా ఆశపడుతున్నాం. వాళ్ళు ఎవరి మాట వింటలేదు. హైదరాబాద్లో ఉన్న మేనేజ్మెంట్ని ఇక్కడికి రప్పించాలి. అయ్యా కలెక్టర్ గారు, మీ మాటకై మీరైనా సరే వాళ్ళని రప్పించాలి అయ్యా. ఎవరి వల్ల కావట్ల మీరన్నా రప్పించి మా ఆకలి మంటలు తీరుస్తారని మేము ఎంతో ఆశతో చూస్తున్నాం అయ్యా. ఈ రోడ్లు అమ్మట ఆడవాళ్ళం మేము ఇలా రోడ్లు అమ్మట ఈ కరోనా టైంలో మేము ఇలా రోడ్లు పడుతున్నామంటే మీరైనా మమ్మల్ని చూసి
మాకు మా మీద జాలి పడి మాకు ఏదో ఒక దారి చూపిస్తారని మేము మీతో ఆశతో మేము మీ దగ్గరికి వచ్చామయ్యా కలెక్టర్ గారు. మా మా గోడు వినండి అయ్యా, మమ్మల్ని ఆదరించండి అయ్యా, మాకు అందరికీ కొంచెం అంతా ముందు అన్నం పెట్టుకోవాలి.